नमस्ते विश्व वेलकम टू आदान मरकुड़ ना इंस्टाग्राम ऐडी शिवा जर्नलिस्ट मेन जरूरत समस्या आवच्छ अलगे आदान मरकुड़ मरी अपडेट्स आदान टेलीग्राम ग्रूप जॉइन अवि वीडियो की डिस्क्रिप्शन लिंक जरूर कंटे की चिन्ह सर्जरी जरग्न जरिए अंकने वर्क फ्रम होम चाहूँ विषयानी वे जंगारेड्डी गूडेम एवं मरणा जो मिस्टरी मरणा इरवे मंदिर सुमार चलो दादी पैन गत रू रोजल असैम्ली प्रतिपक्ष पार्टी एमएलएल की अधिकार पार्टी एमएलएल की मध्य वग्विवाद जो प्रतिपक्ष पार्टी एमएलएल सस्पेंड जरूर नि अदे अंश पैन सस्पेंड अवी कल सारा मरणाले कल सारा अरकड़ों में जगनमोहन रेड्डी प्रभुत्म विफलमें टीडीपी सभ्युंटे अवी सहज मरणाले अवी कल सारा मरणा का मैं आस्ट अभी जीता कावाले शव राजकीय पार्टी वैएसआर कांग्रेस पार्टी एमएलए मंत्री वीलू विमर्शन अच्छे दी संबंधी मुख्यमंत्री जगनमोहन रेड्डी असेंबली निजा आश्चर्या कल आये माटारे याबाई वेल जनाभा उचोट एवना सारा कास्तारा जंगारेड्डी गूड जनाभा याबाई वेल मंदिर इकड़ याबल मंद चोट सारा एवरना कास्तारा इवन असत्याले अक्रम मध्य अड्डा की प्रत्येक व्यवस्था निघा युवोट सारा काय साध्यमा निघा युवोट सारा काय साध्यमा अगर अलगे याबाई वेल मंद जनाभा उचोट एवरना सारा कास्तारा अ सारा कासे वारीद प्रभुत् उपादन मोपता सर यह रूम अंशाल पैन मालादी निघा युवन चोट सारा कास्तारा याबाई वेल मंद जनाभा चोट एवरना सारा कास्तारा निजा आश्चर्या कल उदाहरण उदाहरण की ताड़ेपल्ले अमरावती राजधानी प्राप्त में ताड़ेपल्ले मुख्यमंत्री जगनमोहन रेड्डी गार निवास ताड़ेपल्ले आंध्र प्रदेश हाईकोर्ट ताड़ेपल्ली की कोतवेट दूर में आंध्र प्रदेश डीजीपी कार्यालय मुझे ताड़ेपल्ली अलगे ఏదైతే శాఖలు ఉంటాయో ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఉండేది అక్కడే ఐఏఎస్ లు ఐపిఎస్ లు నిత్యం తిరిగేది సంచరించేది కూడా అదే తాడేపల్లి ప్రాంతంలో మరి జంగారెడ్డి గూడెంలో నిఘా ఎక్కువ ఉంటుంది 55000 మంది జనాభా ఉంటారు అక్కడ సారా కాయడం సాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి ఇంత మంది ఉన్న తాడేపల్లిలో ఏం జరుగుతా ఉంది తాడేపల్లిలో కూడా నాటుసారా అమ్ముతా ఉన్నారు తాడేపల్లిలో కూడా డ్రగ్స్ కలకలం రేపుతా ఉంది తాడేపల్లిలో కూడా గంజా అమ్ముతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐఏఎస్ లు ఐపిఎస్ లు ఉన్న ఇలాంటి పటిష్టమైన నిఘా వ్యవస్థ తాడేపల్లిలో ఉంటది మరి అలాంటి చోట ఇవన్నీ జరుగుతా ఉంటే జంగారెడ్డిగూడెంలో జరగదా నాకు అదే లాజిక్ అర్థం కాదు అంటే ఏదో జరిగింది దాని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తావు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను ఏం సార్ తాడేపల్లిలో నిజంగా అలా జరిగిందా ఒకసారి ఈ వార్త చూడండి తాడేపల్లి తోటలో గంజాయి పంట 500 రూపాయల పెట్టుబడితో 50000 లాభం షాకింగ్ విషయాలు ఇది 2021 మార్చి 6వ తేదీన ప్రచురితమైన వార్తమట ఇది ఇప్పుడు 2021 లోనే గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో పొలాల్లోనే గంజాయి పంట పండిస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేటు దూరంలోనే మరి దీనికే సమాధానం చెప్తారు అంత పటిష్ట భద్రత వ్యవస్థ ఉన్న అక్కడే గంజాయి పెంచుతా ఉన్నారు కదా इंको वार्ता कूडा चूद्दाम ताड़ेपल्ली गंजाई बैच हलचल फणी अने व्यक्ति पै दुंडगुलु दारी दोपड़ी की यत्निंचिंदी कारु अद्दालु पगलगोट्टी दोपड़ी की यत्निंचारु दाड़ी घटन पै बाधितुडु पोलीसुलकु फिर्यादु चेशारु पोलीसुलु वाळ्ळनि अरेस्ट चेशारु इदि एप्पुडु 2022 ई संवत्सरंलोने ई एडादिलोने जनवरी 14వ తేదీన జరిగింది మరి దీన్నే అంటారు ताड़ेपल्ली गंजाई बैच हलचल మరొక వార్త కూడా చూద్దాం తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్ ఇది ఎప్పుడు 2022 ఫిబ్రవరి 3వ తేదీనే ప్రచురితమైంది ఈ వార్త చూడండి తాడేపల్లి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని కేజీన్నర్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మరి దీనికి సమాధానం చెప్తారు అలాగే మరొక వార్త ఇది ఎప్పుడు 2021 మార్చి 12వ తేదీన ప్రచురితమైంది డ్రగ్స్ మత్తులో తూగుతున్న పాఠశాల విద్యార్థులు ఉలిక్కపట విద్యాశాఖ ఎక్కడ జరిగింది మళ్ళీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేటు దూరంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లిలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనపై
జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. టీచర్లు తల్లిదండ్రుల కమిటీలతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్టు విద్యాశాఖ అధికారులే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులే విద్యార్థులు తాడేపల్లిలో గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు తేల్చేశారు. మరి దీనికే సమాధానం చెప్తారు. అలాగే తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం చూడండి. రెడ్డి హ్యాండెడ్ గా పట్టుబడిన స్కూల్ విద్యార్థులు చూసారుగా, ఆ విద్యార్థులు కూడా చూడండి ఎంత ఉన్నారు, ఎంతెంత ఉన్నారు, పట్టుకున్నారు పోలీసులు. ఏది రెడ్డి హ్యాండెడ్ గా డ్రగ్స్ సేవిస్తూ ఉంటే, ఆ వైట్నర్ ఏదో కర్చీఫ్లో పెట్టుకుని పీలుస్తూ ఉంటే, అదే పరిస్థితి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే తాడేపల్లిలో కోకొల్లలు అంటే, తాడేపల్లిలో సారా గాయరండి, ఎక్కడో సారా కాసి తీసుకొచ్చి తాడేపల్లిలో అమ్ముతారు. అలాగే గంజాయి తాడేపల్లిలో పండించడం కాదు, ఎక్కడో పండించిన దాన్ని తీసుకొచ్చి, విశాఖలో పండించిన దాన్ని తీసుకొచ్చి తాడేపల్లిలోనూ అక్కడ ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు. డ్రగ్స్ తాడేపల్లిలో తయారు చేయరండి, ఎక్కడో తయారు చేసిన దాన్ని తీసుకొచ్చి డ్రగ్స్ ని తాడేపల్లిలో అమ్ముతూ ఉంటారు. జంగారెడ్డిగూడెంలో కూడా జరిగింది అదే. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న. 55,000 మంది జనాభా, పటిష్ట నిఘా ఉన్న చోట సారా కాస్తారంటే అక్కడ కాయకపోవచ్చు, ఎక్కడో కాసిన దాన్ని తీసుకొచ్చి జంగారెడ్డిగూడెంలో అమ్మొచ్చు కదా. ఇంత పటిష్ట భద్రత, ముఖ్యమంత్రి గారి నివాసం, డీజీపీ గారి నివాసం, కోర్టు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్న చోటే యథేచ్ఛగా పట్టబగలే డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు, గంజాయి మరలా పెంచుతా ఉన్నారు, నాటు సారా అమ్ముతా ఉన్నారు, మత్తులో జోగుతా ఉన్నారు తాడేపల్లిలో. అలాంటిది మరి జంగారెడ్డిగూడెంలో జరగదా? జంగారెడ్డిగూడెంలో నాటుసారా అమ్మరా, తాగరా, మృత్యువాత పడరా? సో అసెంబ్లీ వేదికగా ఇలాంటి మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి స్థాయిలో నాకెందుకో హాస్యాస్పదం అనిపించింది, ఆశ్చర్యకరం కూడా అనిపించింది. సో అవి సహజ మరణాలా, గంజాయి మరణాలా అన్నది ప్రభుత్వం తెలుస్తుంది. నేనే కన్ఫర్మ్ చేయట్లా టీడీపీ అన్నట్టు నాటుసారా తాగి చనిపోయారని. కానీ అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు, బాధిత కుటుంబాల వాళ్ళ సభ్యులు చెప్తా ఉన్నారు, నాటుసారా వల్ల ఇలా చనిపోయారని. అందరూ ఒకే లక్షణాలతో ఎలా చనిపోతారు? అందరికీ సేమ్ కళ్ళు తిరగటం, సేమ్ వాంతులు అవ్వటం, సేమ్ మోషన్స్ అవ్వటం, అందరికీ ఒకే సింప్టమ్స్ అనమాట. ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చాలా మంది శవాలను కాల్చేశారు, ఒక శవం పాతి పెడతా ఉంటే ఆ పాతి పెట్టిన శవాన్ని కూడా తీసుకొచ్చి టెస్టులు చేశామన్నారు. మరి ఏం తెలియదు, ఆ రిపోర్ట్ కూడా బయట పెడితే బాగుంటుందేమో. సరే, అవి సహజ మరణాలా, నాటుసారా మరణాలా, అవి ప్రభుత్వం తెలుస్తుంది. అదంతా తర్వాత పక్కన పెడితే దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఏమో అన్నట్లుగా 55,000 మంది జనాభా, పటిష్ట వ్యవస్థ అని ఉందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి తాడేపల్లిలో ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఈ దంతా అంతా ఎందుకు జరుగుతుందో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఈ వీడియో పైన, అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన మీరేమనుకుంటున్నారు? నేనేమైతే తాడేపల్లి ఉదాహరణలు చూపించాను, మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.